ముందుగా టాపిక్ ఛానల్ సభ్యులందరికీ దసరా శరన్నవరాత్రి ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల కుటుంబ చాల పెద్దమ్మ సురారులమ్మ కరుపారిడి గుచ్చిని అమ్మ తన్నులో నమ్మిన వేలుపుటమ్మల మనమ్మల ఇండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపద. ఇలాగా ఈ అమ్మవారి స్తోత్రాన్ని మనం కనకదుర్గ గుడిలో ఆ అమ్మవారిని దర్శించినప్పుడు తప్పకుండా పఠిస్తే ఆ అమ్మ యొక్క ఆశీర్వాదం మనకు తప్పకుండా దొరుకుతుంది. దసరా అంటే హిందువులకి చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగ మనకి ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు అనగా 9 రోజులు మరియు 10వ రోజు దసరాతో కలిపి 10 రోజులుగా ఈ దసరా సంబరాలను మనం జరుపుకుంటాం. నవరాత్రుల ప్రారంభం రోజున అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ అమ్మవారిగా అలంకరిస్తారు. ఈ అలంకారానికి ఒక విశిష్టత ఉంది. ఏంటంటే ఒక పసివాడి మరణానికి కారణమైన తన కుమారుడికే మరణశిక్ష విధిస్తాడు మాధవవర్మ అనే రాజు. ఆయన ధర్మదృష్టి కరుణించిన అమ్మవారు కనకవర్షం కురిపిస్తుంది. అందుకే అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ అమ్మవారిగా ఈరోజు అలంకరిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్తోత్రంతో అమ్మవారిని పఠిస్తే ఆ అమ్మ కరుణా కటాక్షాలు మీకు లభిస్తాయి. ఈరోజు అమ్మవారిని బంగారు రంగు చీరతో అలంకరిస్తారు. ఈరోజు నైవేద్యంగా చెనవిడి, వడపప్పు, పాయసం, కట్టె పొంగలిని అమ్మవారికి నివేదిస్తారు. తరువాత రోజు అంటే ఆశ్వయుజ శుద్ధ విదయనాడు అమ్మవారిని బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకారం చేస్తారు. ఈ అలంకారం చాలా విశేషమైనది. ఎందుకంటే మహా త్రిపుర సుందరీదేవి నిత్యం కొలువుండే శ్రీచక్రంలో మొదటి ఆమయంలో ఉండే మొదటి దేవత ఈ బాలాదేవి. ఈ బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపుర సుందరీదేవి అనుగ్రహం పొందుతారని చెప్తారు. అందుకే ఈ రూపానికి అంత విశేషం ఉంటుంది. ఈ స్తోత్రంతో అమ్మవారిని పఠిస్తే ఆ అమ్మ కరుణా కటాక్షాలు మీకు లభ్యమవుతాయి. ఈరోజు అమ్మవారికి లేత గులాబీ రంగు చీరతో అలంకరిస్తారు. ఈరోజు నైవేద్యంగా పరమాన్నము లేదా అన్నం పరమాన్నంతో అమ్మవారికి నివేదన చేస్తారు. ఇక తరువాత ఆశ్వయుజ శుద్ధ తదియనాడు అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకారం చేస్తారు. ఆ అమ్మ శక్తి గురించి వేరే చెప్పక్కర్లేదు. సంధ్యావందనానికి ఆ అమ్మ అధిష్టాన దేవత. పంచముఖాలతో ఆ అమ్మ దర్శనమిస్తుంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఏ దేవతకైనా నివేదన చేస్తారు. అంత పవిత్రమైన రూపం ఆ అమ్మ రూపం. ఈ స్తోత్రంతో అమ్మవారిని పఠిస్తే ఆ అమ్మ కరుణా కటాక్షాలు మీకు లభ్యమవుతాయి. ఈరోజు అమ్మవారిని నారింజ రంగు చీరతో అలంకారం చేస్తారు. ఈరోజు అమ్మవారికి అల్లపు గారెలతో నివేదన సమర్పిస్తారు. తరువాత ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకారం చేస్తారు. ఈ అమ్మ అన్నార్థులకు అన్నప్రసాదాలను సమకూర్చి వాళ్ళ ఆకలిని నశింపజేస్తుంది. అందుకే ఆ అమ్మ స్వరూపం సర్వదా స్మరణీయం. ఈ స్తోత్రంతో అమ్మవారిని పఠిస్తే ఆ అమ్మ కరుణా కటాక్షాలు మీకు లభ్యమవుతాయి. ఈరోజు అమ్మవారిని పసుపు లేదా గంధపు రంగు చీరతో అలంకారం చేస్తారు. ఈరోజు అమ్మవారికి దద్దోజనం మరియు కట్టె పొంగలతో నివేదన సమర్పిస్తారు. తర్వాత రోజు అంటే ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకారం చేస్తారు. మూలా నక్షత్రం రోజున ఈ అమ్మవారి అలంకారం చేయడం జరుగుతుంది. ఆ అమ్మ త్రిశక్తులలో ఒక్కరు. మానవులలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానదీపాలను వెలిగించే శక్తి స్వరూపుని ఈ అమ్మ. దసరా 10 రోజుల్లో చేసే అలంకారాల్లో ఈ అలంకారానికి చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం. అందుకే ఈరోజు అమ్మవారిని చూడడానికి భక్తజనం పోటెత్తుతారు. ఈ స్తోత్రంతో అమ్మవారిని పఠిస్తే ఆ అమ్మ కరుణా కటాక్షాలు మీకు లభ్యమవుతాయి. ఈరోజు అమ్మవారిని తెలుపు రంగు చీరతో అలంకారం చేస్తారు. ఈరోజు అమ్మవారికి అటుకులు, బెల్లం, శనగపప్పు, కొబ్బరి, పాయసం మరియు పెరుగన్నంతో నివేదన సమర్పిస్తారు. తరువాత అంటే ఆశ్వయుజ శుద్ధ షష్ఠి రోజు అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకారం చేస్తారు. ఈ అలంకారానికి కూడా చాలా విశిష్టత ఉంది. దుర్గమ్మ సన్నిధిలో ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్ర యంత్రానికి అధిష్టాన దేవత ఈ అమ్మ. అందుకే ఈ శ్రీచక్రానికి నిత్యం లలితా సహస్రం,
లలితా అష్టోత్తర నామాలతో కుంకుమ పూజ చేస్తారు ఈ అమ్మ ఆది దేవత అందుకే ఈ అమ్మకి అంత విశిష్టత ఉంది ఈ స్తోత్రం పఠిస్తే ఆ అమ్మ కరుణా కటాక్షాలు మీకు లభ్యం అవుతాయి ఈ రోజు అమ్మవారిని బంగారు రంగు చీరతో అలంకరిస్తారు ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నము చింతపండు పులిహార రవ కేసరిలతో నివేదనని సమర్పిస్తారు ఇక తరువాత అంటే ఆశ్వయుజ శుద్ధ సప్తమి రోజున మహాలక్ష్మిగా అమ్మవారిని అలంకరిస్తారు ఆది పరాశక్తి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపాలలో దుష్ట రాక్షస సంహారం చేసిందని చెప్తారు ఈ మూడు శక్తుల్లో ఒక్కటైన మహాలక్ష్మి మహిషాసురుడనే రాక్షసుని సంహరించిందని చెబుతారు అందుకే ఆ దుర్గమ్మ సన్నిధిని అష్టలక్ష్ములతో అలంకరించడం మనం చూడొచ్చు ఈ స్తోత్రంతో అమ్మవారిని పఠిస్తే ఆ అమ్మ కరుణా కటాక్షాలు మీకు లభ్యమవుతాయి ఈరోజు అమ్మవారిని గులాబీ రంగు చీరతో అలంకారం చేస్తారు ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా కలగాయ పులుసు రవ్వ కేసరి చక్కెర పొంగలి పూర్ణం బూరెల్ని నివేదనగా సమర్పణ చేస్తారు తర్వాత రోజు అంటే ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజున అమ్మవారిని దుర్గాదేవిగా అలంకారం చేస్తారు దుర్గతులను నాశనం చేసే అమ్మ కాబట్టి దుర్గమ్మ అంటారు ఆది ప్రకృతి పంచస్వరూపాల్లో మొదటిది ఆ అమ్మ స్వరూపం చాలా ఉగ్ర స్వరూపిణి అందుకే ఆది శంకరాచార్యులు ఆ అమ్మని దుర్గా సహస్రం దుర్గా అష్టోత్తరంతో కాకుండా లలిత సహస్రం లలిత అష్టోత్తరంతో పూజించారు అప్పుడే ఆ అమ్మ పరమ శాంతి స్వరూపంతో శ్రీ లలిత కనకదుర్గగా మనకి దర్శనాన్ని ఇస్తుంది ఈ స్తోత్రంతో అమ్మవారిని పఠిస్తే ఆ అమ్మ కరుణా కటాక్షాలు మీకు లభ్యమవుతాయి ఈరోజు అమ్మవారిని ఎరుపు రంగు చీరతో అలంకారం చేస్తారు ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా కదంబము చక్కెర పొంగలిని నివేదనగా సమర్పిస్తారు తరువాత అనగా ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు అమ్మవారిని శ్రీ మహిషాసురమర్దినీ దేవిగా అలంకారం చేస్తారు దీనినే మహర్నవం అని కూడా అంటారు ఈరోజు అమ్మవారు మహిషాసురుడనే రాక్షసుని వధించిన రోజు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఈ అలంకారం యొక్క మహత్యం ఈ స్తోత్రం పఠిస్తే ఆ అమ్మ కరుణా కటాక్షాలకి పాత్రులవుతారు ఈరోజు అమ్మవారికి ఆకుపచ్చని చీరతో అలంకారం చేస్తారు ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పులిహోర వడపప్పు గారెలు పానకము పరవాణాన్ని నివేదన చేస్తారు తరువాత అనగా ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు అమ్మవారిని రాజరాజేశ్వరీదేవిగా అలంకారం చేస్తారు ఆ అమ్మ శ్రీచక్ర అధిష్టాన దేవతగా దర్శనమిస్తుంది శాంతి స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ ఒక చేత్తో ఇక్షుఖండాన్ని మరొక చేత్తో అభయముద్రని చూపిస్తూ దర్శనాన్ని ఇస్తుంది ఈరోజే విజయదశమి ఈ అమ్మని అపరాజితాదేవిని కూడా అంటారు అంటే అపజయాల్లేని దేవత విజయానికి చిహ్నమని అందువల్ల విజయాన్ని కోరుకునే వాళ్ళంతా ఈరోజు ఆ రాజరాజేశ్వరీదేవిని దర్శించి విజయాన్ని అందుకుంటారని ఆశిద్దాం ఈ స్తోత్రంతో అమ్మవారిని పఠిస్తే ఆ అమ్మ కరుణా కటాక్షాలు మీకు లభ్యమవుతాయి ఈరోజు అమ్మవారిని ఊదారంగు చీరలో అంటే పర్పుల్ కలర్ చీరతో అలంకారం చేస్తారు ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా లడ్డూని నివేదన చేస్తారు ఈరోజే అమ్మవారికి మహానివేదనాన్ని కూడా సమర్పిస్తారు అంటే ఈరోజు చలివిడి పానకం వడపప్పు పాయసం గారెలు గుగ్గుళ్ళు ముద్దపప్పు అన్నం ఇలాగ అన్నీ కలిపి మహానైవేద్యంగా అమ్మవారికి సమర్పణ చేస్తారు ఇప్పుడు ఈ దసరా అలంకారాలు నైవేద్యాలు వీటన్నిటి గురించి మీరు తెలుసుకున్నారు కదా ఇప్పుడు దసరా రోజున సాయం సమయంలో శమి పూజ చేస్తారు శమి చెట్టు అంటే జమ్మి చెట్టు అన్నమాట ఆ జమ్మి చెట్టుకి ఎలా పూజ చేస్తారు శమి మంత్రం అంటే ఏంటి దాని తాలూకా విశేషం ఏంటనేది మీకు నేను ఇప్పుడు తెలియజేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే శమి వృక్షం అంటే జమ్మి చెట్టు ఈ జమ్మి చెట్టు దగ్గరే విజయదశమి రోజు సాయంత్రం అపరాజితాదేవిని పూజిస్తారు ఈరోజు శమి మంత్రాన్ని జపించి ఈ అమ్మవారికి ప్రదక్షిణ చేస్తారు ఈ శమి మంత్రాన్ని ఒక చీటీలో రాసి ఆ చెట్టు కొమ్మకి తగిలిస్తారు అలా చేయడం వల్ల అమ్మవారి కృపతో పాటు శనిదోష నివారణకు కూడా కలుగుతుందని ప్రతీతి ఉంది
సెమీ పూజ చేస్తే శత్రు వినాశనం జరుగుతుంది. శ్రీరాముడు రావణాసుని సంహరించడానికి వెళ్ళినప్పుడు ఈ జమ్మి చెట్టుకి పూజ చేసే వెళతారు. అలాగే అర్జునుడు కూడా అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు తమ ఆయుధాలను వస్త్రాలను ఈ జమ్మి చెట్టు మీదే ఉంచి ప్రార్థించి వెళ్ళి విజయాన్ని సాధిస్తారు. అంత ప్రసిద్ధి చెందింది, అంత మహత్వ కలిగింది ఈ శమి వృక్షం. ఇప్పుడు శమి మంత్రాన్ని పూర్తిగా మీకు నేను తెలియజేస్తాను. శమి శమయతే పాపం శమి శత్రు వినాశిని అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియవాదిని. శమి శమయతే పాపం శమి లోహిత కంటక దారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదిని. కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖమయ తత్ర నిర్విఘ్నకర్తీత్వం భవ శ్రీరామ పూజితే. ఇప్పుడు మీకు వీడియో మొదట్లో అమ్మవారి పుట్టిల్ని చూపిస్తాను కదా, ఇప్పుడు ఆ అమ్మవారి పుట్టిల్ని మీకు చూపిస్తాను. ఆ విశేషాలు ఏంటో మీరు చూడండి. ఈసారి మీరు కనకదుర్గని చూడడానికి వచ్చినప్పుడు ఆ కొండ దిగువనే ఈ పుట్టిల్లు ఉంది, మీరు కూడా చూసి ధరించండి. ఇప్పుడు మిమ్మల్ని నేను ఆ పుట్టిల్ దగ్గరికి తీసుకెళ్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్. ఇదే అమ్మవారికి పుట్టిల్లు. ఈ పోలీస్ స్టేషన్ని కనకదుర్గమ్మ ఫ్లెక్సీలతో పూర్తిగా అలంకరించడం మీరు చూడవచ్చు. అదేంటి, పోలీస్ స్టేషన్ అమ్మవారి పుట్టిల్లు అనుకుంటున్నారా? దీనికి ఒక చిన్న కథ ఉంది, అది కూడా మీకు చెప్తాను. కొండ మీద ఉన్న కనకదుర్గమ్మకు ఇక్కడి నుంచే తొలి పూజ ప్రారంభమవుతుందని చాలామందికి తెలియదు. ఇదేంటంటే కొండవీటి రాజుల కాలం నుంచి కూడా వస్తున్నటువంటి ఆచారం. అప్పటిలో ఇక్కడ విధులను నిర్వర్తిస్తున్న మంగయ్య అనే సిపాయికి అమ్మవారి విగ్రహం ఈ రావి చెట్టు దగ్గర దొరికింది. కానీ దాన్ని పట్టించుకోకుండా ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళగానే తన కుమార్తెకు అమ్మవారి పూని తను ఆ చెట్టు దగ్గర ఉన్నట్టుగా తెలియజేస్తుంది. అప్పటి నుంచి సిపాయిలందరూ కూడా ఇక్కడే ఆ అమ్మవారిని పూజిస్తారు. తరువాత బ్రిటిష్ పోలీసులు, ఇప్పుడు మన ఆంధ్ర పోలీసులు కూడా ఆ అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా పూజించడం తరతరాలుగా వస్తుంది. ఇక్కడ ఉన్న ఈ రావి చెట్టు చూస్తున్నారు కదా, ఇదే అమ్మవారి రూపంగా పోలీసులు కొలుస్తారు. దసరా శరన్నవరాత్రుల ముందు రోజు అమ్మవారిని ఈ చెట్టు దగ్గర పూజ చేస్తారు. విజయవాడలో ఉండేటువంటి నగర పోలీస్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వారు సతీ సమేతంగా ఆ అమ్మవారి వస్త్రాలను ఆ అమ్మవారిని తల మీద పెట్టుకొని కాలినడకన కొండపైకి వెళ్తారు. ఇలాగా ఈ నగర పోలీస్ కమిషనరు తొలిసారి అమ్మవారికి అందించిన తరువాత దసరా ఉత్సవాలని ప్రారంభం చేస్తారు. ఇంకో విశేషం ఏంటంటే ఉత్సవమూర్తులను కృష్ణానదుల విహారానికి తీసుకెళ్ళినప్పుడు ముందుగా ఈ పోలీస్ స్టేషన్లోనే కొబ్బరికాయ కొడతారు. కొట్టిన తర్వాత మాత్రమే ఆ కార్యక్రమం ముందుకి నడుస్తుంది. ఈ విజయవాడ పోలీసులందరూ కలిసి కృష్ణానది సమీపంలోనే ఆయుధ పూజను కూడా నిర్వర్తిస్తారు. అంత విశిష్టత కలిగినటువంటి ఈ ప్రాంతం గురించి చాలామందికి తెలియదు. ఇప్పుడు మీరు ఈ అమ్మవారి పుట్టిల్ని చూశారు కదా, ఇలా మీరు చూడనటువంటి ప్రదేశాలను మీకు చూపించాలనేదే ఈ ఛానల్ యొక్క ఆకాంక్ష. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి. అలా కానీ మీరు నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. శ్రీ మాత్రే నమః, శ్రీ దుర్గా దేవియే నమః. మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ మనం